పునీతురాలైనటువంటి ఆగ్నేయస్తమ్మ గారి పండుగ దినం. ఈ పండుగ దినాన్ని మేమందరం కూడా మా గ్రామ పండుగగా మేము కొనియాడుచు ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా 21వ తారీఖు జనవరి నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వివిధ కార్యక్రమాలతో ఈ పండుగను మేము కొనియాడుతాం. ఉదయాన్నే 10:30 గంటలకల్లా దివ్యబలి పూజను ప్రారంభించి ఆ తరువాత కూడా కోలాటమని, ఒత్తుల సమర్పణ అని, తేరు ప్రదక్షిణ, వీటి మధ్యలో బాణ సంచ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. ఈరోజు ప్రతి విధముగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకన్నా మా అందరి కాపరి గుంటూరు మేత్రాసన అధిపతులు, పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబతిని భాగ్యయ్య గారు ఈరోజు దివ్యబలి పూజను సమర్పించి తన యొక్క దివ్యమైన ఆశీస్సులు అందించి ఉన్నారు. అదేవిధముగా 30కి పైగా గురువులు కూడా వచ్చి ఈ యొక్క సమష్టి దివ్యబలి పూజలో పాల్గొని ఈ సంగమ కోసము ప్రార్థించడం జరిగింది. ఈరోజు జనవరి 21వ తేదీన పునీత ఆగ్నేయస్తమ్మ గారి పండుగ. పేరెచ్చర్ల ఆర్సం చర్చి నందు పేరెచ్చర్ల గ్రామ ప్రజలందరూ జరుపుకుంటారు. కావున కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి కొవ్వొత్తులు సమర్పించుకొని పునీత ఆగ్నేయస్తమ్మ గారి పండుగ జరుపుకుంటారు. కావున సంవత్సరం జనవరి 21న అందరూ కలిసి పునీత ఆగ్నేయస్తమ్మ గారి పండుగ జరుపుకుంటాం. కావున అందరికీ పునీత ఆగ్నేయస్తమ్మ గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పునీత ఆగ్నేయస్తమ్మ వారి మహోత్సవ సందర్భంగా ఇక్కడ కులమత భేదాలు లేకుండా ఈ పండుగని బాగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది ఇప్పటి నుంచి వస్తున్న ఆచారం కాదు, పురాతనం నుంచి ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న ఘనమైన పండుగ ఇది. మరి ఈ రోజున జనవరి 21 ప్రతి సంవత్సరం జనవరి 21న మరి ఇక్కడ పునీత ఆగ్నేయస్తమ్మ వారి పండుగ మహోత్సవంలో అత్యంత వైభవంగా మన ఆర్సిఎం చర్చి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. మరి దానికి పునీతమ్మ ఆగ్నేయస్తమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని మరి భక్తులంతా కూడా వచ్చి మరి ఒత్తుల ప్రదక్షిణ చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడానికి అందరూ ఎంతో ఉత్సాహంగా వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్పంచుకుంటుంటారు. మరి ఈ కార్యక్రమంలో సాయంత్రం పూట మరి 9:30-10 గంటల టైంలో మరి తేరు ప్రదక్షిణ ఉంటుంది. మరి ఆ తేరు ప్రదక్షిణలో మరి గ్రామం అంతా కూడా చక్కగా భక్తి గీతాలతోటి మరి ఈ యొక్క ఉత్సాహమైన చాలా ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఆ యొక్క పునీత ఆగ్నేయస్తమ్మ వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మన పేరెచ్చర్ల గ్రామంలో నుంచి కాదు ఇతర గ్రామాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. మరి ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా నేను పేరెచ్చర్ల గ్రామ సర్పంచ్గా నేను వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మేము ఈ పండుగ గత నాకు తెలిసి 42 సంవత్సరాల నుంచి మా నాన్నవాళ్ళు వాళ్ళ నాన్నవాళ్ళు 8 సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు అనేది ఐడియా లేదు. 105 సంవత్సరాలు దాదాపు ఈ చర్చి ఏది నిర్మాణం ఆర్సిఎం చర్చి నిర్మాణం చేసి అతీతమైనటువంటి ఏదో శక్తి ఇక్కడ ఉందని ఒక భావంతో దేవుడు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడనే ఒక దైవికమైనటువంటి చింతనతోటి ఇక్కడికి వచ్చి మరి దేవుణ్ణి సందర్శించుకొని మరి చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయని వారి యొక్క ఆశాభావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంటారు. వారి ప్రార్థనలు ఇక్కడ ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తుంటారు. ఇక్కడ కుల మత మరి వర్గ భేదమేమి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ సంతోషంగా ఉండటానికి మరి గ్రామం ఇంత ఆనందంగా ఐక్యతతో ఉండటానికి కూడా ఈ పండుగ అనేది ఒక తార్కాణంగా మనం గమనించవచ్చు.